మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ ఇవాళ నేను మీతోటి ఒక డిఫరెంట్ విషయం పంచుకోవాలని పంచుకుంటున్నాను. మాక్సిమం ఇది సబ్జెక్టుకి సంబంధించిన విషయమే, బట్ ఎవరూ కూడా అనువదించుకోవద్దు, అన్వయించుకోవద్దండి. ఎందుకు అంటే ప్రతి చార్ట్కి ఇది మేము ఒక ట్రయాంగిల్లో వేసుకొని ఒక చార్ట్ తయారు చేసుకుంటే తప్ప మనకి అందుబాటులోకి రావండి. ఇవి చార్ట్ వేసి తయారు చేయటం మేబీ ఒక ల్యాప్టాప్కి ఈజీ కావచ్చు, ఆర్ సమ్వేర్ సాఫ్ట్వేర్కి ఈజీ కావచ్చు, బట్ దాన్ని ఓపెన్ చేసి చూడటం అనేది మీకు ఎక్కడా కనపడదు. మీరు ఎన్ని లక్షలు పోసి సాఫ్ట్వేర్ కొన్నా కూడా కొన్ని లెక్కలు మనిషిగా మనం వేయకపోతే అవి ఏవి కూడా మీకు కనపడవు. సో ఈ విషయం కొంత నెగటివ్గా కూడా ఉండొచ్చండి, బట్ ఇది జరిగినటువంటి వ్యక్తులు నా దగ్గరికి వచ్చినప్పుడు, నేను లెక్కలు వేసినప్పుడు నేను ఆశ్చర్యపోయిన విషయం. వీళ్ళు సంతానం అమ్మాయి, దగ్గర దగ్గర 30 ఏళ్ళు 31 ఏళ్ళు ఉన్నాయండి అమ్మాయికి. చదువుకుంది కానీ ఉద్యోగం చేయటం లేదు, మ్యారేజ్ అవ్వాలి. ఒక 7-8 ఏళ్ళ నుంచి కూడా మ్యారేజ్ని చూస్తున్నారు, అవటం లేదు. దీనికి సొసైటీ పరంగా ఆలోచించే విషయాల్లో చాలా మ్యాచ్ అయిపోయింది. ఒకటి, తల్లిదండ్రుల ఆర్థిక స్థాయి అంతంత మాత్రం, అవతలి వ్యక్తులు డౌరీని ఆశించే వ్యక్తులు కావటం వల్ల ప్రతి సంబంధంలో ఈ విషయం అడ్డం వచ్చేసింది. అలా తనకి 31 ఏళ్ళు వచ్చినాయి. ఇక్కడ రెండు విషయాలు చాట్లో అంత క్లియర్గా ఎలా వచ్చినాయి అంటే, 7-8-9 కాంబినేషన్ వర్కౌట్ అవటం. ఒక వ్యక్తి చాట్లో కనుక 7-8-9 కాంబినేషన్ వర్కౌట్ అయితే వివాహం జరగకపోవడానికి 99.99% ఛాన్స్ ఉంటుందండి. ఈ అందుచేత మీరందరూ కూడా, మేడం నాది 1978 7-8-9 ఉంది కదా అలా అనుకోకండి. 1978 ఒక ఇయర్ సంఖ్య అన్నమాట. నేను అన్నది ఏంటండి, 7-8-9 ఎక్కడ రావాలి, ఎలా రావాలి, ఎలా చూడాలి, అది మీకు తెలియదు కదా, ఖచ్చితంగా మీకు తెలియదు. కాబట్టి 1978 ఉంది అనగానే నా దాంట్లో 7-8-9 ఉంది, నాకు మ్యారేజ్ అయిపోయిందని, కానీ నా దాంట్లో 7-8-9 లేదు కానీ మ్యారేజ్ కాలేదని ఇలాగేమీ వద్దు. చెప్పాను కదండి, మీలాగా క్వశ్చన్స్ అడిగే ఏ ఇద్దరిలోనూ కూడా 7-8-9 ఒకేలా ఉండదు, ఒకేలా ఉండదు. కాబట్టి 7-8-9 1978లోనో 1997లోనో 1998లోనో ఉండవండి, లెక్కలో రావాలి. సో ఫస్ట్ ఇలా 7-8-9 కాంబినేషన్ వచ్చేసింది. ఆ తర్వాత నెంబర్స్ అన్నీ వేసుకున్నప్పుడు 7th వైబ్రేషన్లో ఎస్ అనే అక్షరం ఉండకూడదండి. ఇక ఇక్కడ పడిపోయిందండి బ్రహ్ముడి గోవింద, అసలు ఎక్కడా ఛాన్సే లేదు. అమ్మాయి పేరు నేను చెప్పను, ఎందుకు అంటే పబ్లిక్గా ఏ వ్యక్తి వివరాలు చెప్పడం నా వరకు అధర్మం అండి, అది కాబట్టి నేను చెప్పను. కానీ ఈ రెండు విషయాలు ఎప్పుడైతే 1-2 కింద వచ్చేసినాయో ఇంకెక్కడ జరుగుతుంది చెప్పండి. పెళ్ళి జరగలేదండి, ఇప్పటికీ జరగలేదు. అమ్మాయికి ఇప్పుడు 42 ఏళ్ళు. ఇంకో సలహా కూడా ఇచ్చాను, ద్వితీయ మనువు అంటారు కదండి, వ్యక్తికి ఆల్రెడీ వివాహం జరిగి అది ఏ కారణం చేతో లేనప్పుడు తిరిగి వాళ్ళు ద్వితీయ వివాహానికి ప్రయత్నించినప్పుడు మ్యారేజ్ చేయండి, 1 సంవత్సరం మాత్రమే గడువు ఉంది అని. అటువంటి మ్యారేజ్లు మా ఇంటా వంటా లేవు, మేము చెయ్యము అన్నారు. ఓకే, నేను మీ సెంటిమెంట్ని గౌరవించాలి కాబట్టి ఓకే. సో ఈరోజున అమ్మాయికి 42 ఏళ్ళు, 43 ఏళ్ళు, వివాహం అయితే కాలేదు. దీనికి కారణం ఏం చెప్తారండి, ఫస్ట్ 2 పాయింట్స్ ఏమిటో తెలుసా, 7-8-9 ఒక లెక్కలో వచ్చేయటం. సెకండ్ పాయింట్, 7th వైబ్రేషన్ పరిధిలో ఎస్ పడిపోవటం. నేను అందుకే మిమ్మల్ని ఒక పేరు ఇచ్చినప్పుడు పైథాగరస్లోనో చాల్డీన్లోనో చూడటం అనేది కొంతవరకు మాత్రమే 1%, ఆ తరువాత 8 వైబ్రేషన్ల పరిధుల్లోనూ ఈ అక్షరాలు విభజించబడిపోతున్నాయి. పడ్డప్పుడు ఇటువంటి ఎస్ 7లో పడితే వివాహం కాదు, కానే కాదండి, ఇది
ప్రూఫ్ అన్నమాట. అంటే చాల్డీన్లో మనం ఎస్సీకి 3 ఇచ్చి పైథాగరస్లో 1 ఇచ్చినంత మాత్రాన ఆ లెక్క పవర్ఫుల్ కాదు అని చెప్పడానికి ఇది కళ్ళ ముందున్నటువంటి ఎగ్జాంపుల్. అర్థమైంది కదండి? అందుకే ఓ అక్షరం ఎందుకు వేస్తాము, ఇది స్పెల్లింగ్ తప్పు అని అంటుంటారు చూసారా. ఈ లెక్కలు చాలా ఉంటాయి. ఓన్లీ స్పెల్లింగే లెక్కే అనుకుంటే మరి జీవితంలో జరిగే వాటన్నిటికీ మీరు ఏం సమాధానం చెప్తారో నాకు తెలియదు. నేను లీస్ట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాండి, బికాజ్ నేను ఒకసారి లెక్క వేసి చెప్తాను. టేక్ ఇట్ ఫర్ గ్రాంట్ అండి, అది మార్చడానికి వీలు లేదు. మార్చారా, ఇక్కడ ఏదో మిమ్మల్ని ఆ పేరు తీసుకోకుండా అడ్డం పడుతుంది. సో ఇదండి పవర్ ఫుల్ మెథడ్ ఆఫ్ నేమ్ సెట్టింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.